ఎన్టీఆర్ వర్ధంతి సందర్భంగా నెక్లెస్ రోడ్లోని ఆయన ఘాట్ వద్ద నటుడు జూనియర్ ఎన్టీఆర్ ఫోటోలతో ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలను తొలగించాలంటూ బాలయ్య ఆదేశించడం విచారానికి దారితీసింది. బాలకృష్ణ ఆదేశాలతో ఆయన అనుచరులు ఫ్లెక్సీలను తొలగించడం జరిగింది. జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు వాటిని తిరిగి ఏర్పాటు చేసేందుకు ప్రయత్నించడం జరిగింది. మరి పోలీసులు అడ్డుకోవడంతో ఘాట్ వద్ద స్వల్ప ఉద్రిక్తత నెలకొంది. ప్రస్తుతం మరి ఇందుకు సంబంధించిన విషయాలు కాస్త సోషల్ మీడియాలో ఎంతో వైరల్ గా మారుతున్నాయి. ఈ విషయం తెలిసి రాజకీయవేత్తలు సైతం రియాక్ట్ అవుతున్నారు. ఎన్టీఆర్ కు కుటుంబ సభ్యుల నివాళి గురువారం ఎన్టీఆర్ వర్ధంతి పురస్కరించుకొని ఎన్టీఆర్ ఘాట్లోని ఆయన సమాధి వద్ద కుటుంబ సభ్యులు అభిమానులు ఘనంగా నివాళులర్పించారు. ఈ విషయం మేరకు బాలయ్య చేసింది ముమ్మాటికి తప్పు అంటూ కూడా మరికొందరు చెప్తుంటే, బాలయ్య ఏం చేసినా కూడా రైటే చేస్తాడు అంటూ కూడా ఇంకొందరు చెప్పుకొస్తున్నారు. మరి ఈ క్రమంలోనే తెల్లవారుజామున ఎన్టీఆర్ అలాగే కళ్యాణ్ రామ్ ఇద్దరు వచ్చి తన తాతకి నివాళులర్పించారు. అనంతరం అక్కడి నుంచి వెళ్లిపోయారు. మరి ఆ తర్వాత సీనియర్ నటుడు బాలకృష్ణ, నందమూరి రామకృష్ణ, సుహాసినితో పాటు చంద్రబాబు, సతీమణి, భువనేశ్వర్ కూడా అక్కడికి వచ్చారు. అయితే ఈ సందర్భంగా ఎన్టీఆర్ ఘాట్ లోపలికి వెళ్లే ద్వారంలో మరి జూనియర్ ఎన్టీఆర్ ఫ్లెక్సీలు చూసి బాలయ్య తీయించండి అని చెప్పడం జరిగిందట. మరి అందులో వాస్తవం ఎంతుందో తెలియదు, కానీ ఇప్పుడు ఈ విషయం కాస్త సోషల్ మీడియాలో ఎంతో వైరల్ గా మారుతుంది. మరి ఈ విషయంపై మీడియా ముందు సంచలన వ్యాఖ్యలు చేశారట వైఎస్ షర్మిల గారు. ఇప్పుడు ఈ విషయం కాస్త సోషల్ మీడియాలో ఎంతో వైరల్ గా మారుతుంది. ఎంతైనా కూడా ఫ్లెక్సీలు తొలగించడం అనేది రైటో రాంగో చెప్పలేం, కానీ మరి ఇలా చేస్తే అభిమానులు మాత్రం ఊరుకోరు అంటూ కూడా చెప్పుకొచ్చారు. మరి ఈ తరుణంలోనే అక్కడ గొడవకు దారి తీసింది అంటూ కూడా ఎన్నో విషయాలు తెలియజేశారు. ఇప్పుడు ఈ విషయం కాస్త సోషల్ మీడియాలో ఎంతో వైరల్ గా మారుతుంది. మరి ఈ విషయంపై జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు సైతం ఎంతో ఆవేదనకి గురవుతున్నారు. రీసెంట్ గా సోషల్ మీడియా వేదికగా మరి మన ఎన్టీఆర్ కూడా రియాక్ట్ అయిన సంగతి మనందరికీ తెలిసిందే. నందమూరి అభిమానులు అంతా ఒక్కటే, జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు వేరు, నందమూరి అభిమానులు వేరు అని అస్సలు అనుకోవద్దు. మేమందరం ఒకటే కుటుంబం, సో మీరు కూడా ఒకే కుటుంబంలా ఉండాలి అంటూ కూడా సోషల్ మీడియా వేదికగా రియాక్ట్ అయ్యారట జూనియర్ ఎన్టీఆర్ గారు.